హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ గురు. ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో మన ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడని కొన్ని పనుల గురించి తెలుసుకుందాం. నెంబర్ వన్, అది ఏంటి అంటే మన ఫోన్లో చాలా యాప్స్ని వాడతాం. వాటిని వాడిన తర్వాత క్లోజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాం, లేదా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇమ్మీడియట్గా క్లియర్ చేసేస్తాం. అలా క్లియర్ చేయడం వల్ల ఫోన్ ప్రాసెసర్ అనేది హీట్ అవుతుంది, అలాగే స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాట్సాప్ని రోజుకి 10 నుంచి 20 సార్లు వాడతాను, కాబట్టి నేను దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్నా సరే క్లియర్ చేయను, అలాగే ఉంచేస్తాను. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ వాట్సాప్ని నేను క్లియర్ చేశాను అంటే, మళ్ళీ నేను వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ అవ్వడానికి అదల్లి ప్రాసెసర్ని అడిగి ప్రాసెసర్ ర్యామ్కి పని చెప్పి ఆ ర్యామ్ ఓపెన్ అయ్యేటప్పటికి టైం అనేది తీసుకుంటుంది, ఛార్జింగ్ కూడా అంతే స్పీడ్గా కన్జ్యూమ్ అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాప్ని రన్ చేసినా దాన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేయొద్దు, అలాగే పెట్టుకోండి. అలా పెట్టడం ద్వారా మీ ఫోన్కి ఎటువంటి నష్టం అనేది మాత్రం జరగదు. నెంబర్ టూ, మన ఫోన్ని ఛార్జింగ్కి ఒక్కసారి కనెక్ట్ చేశాము అంటే 100% అయిన తర్వాతే ఛార్జింగ్ నుంచి తీసేస్తాం. అలాగే ఛార్జింగ్ ఎప్పుడు పెడతాం? 0% అయినప్పుడు, లేదా స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడే చాలామంది పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఫోన్ని ఎప్పుడైనా 100% వరకు ఛార్జ్ చేయకూడదు, కేవలం 90% ఉన్నప్పుడే తీసేయాలి. అలాగే 20% కంటే తక్కువ ఉన్నప్పుడే ఛార్జింగ్కి కనెక్ట్ చేసుకోవాలి. అలా అని 20% ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టాలి అని ఏమీ లేదు. 30%లో ఉన్నా పెట్టుకోవచ్చు, 35%లో ఉన్నా ఛార్జింగ్ పెట్టచ్చు. కేవలం నెల మొత్తంలో ఒకసారి మాత్రమే 0 వరకు డౌన్ చేసి 100 వరకు ఛార్జింగ్ పెట్టాలి. అలా పెట్టడం ద్వారా బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది, బ్యాటరీ సైకిల్స్ అనేవి పెరుగుతాయి, ఇలా ఎన్నో లాభాలుంటాయి. ఫోన్ ఎప్పుడైనా సరే వార్మ్ లేదా కూల్ ప్లేస్లోనే ఛార్జ్ అయ్యేటట్టు పెట్టండి. హీట్ ప్లేస్లో ఉంటే అటు ఫోను హీట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీరున్న ప్లేస్ హీట్ ఉంటే ఫోన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన ఫోన్లో సి సెక్యూరిటీ, క్లీన్ మాస్టర్ ఇలాంటి వేస్ట్ యాప్స్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఇది చేసే యానిమేషన్ అంతా ఇంత ఉండదు. పైనుంచి ఒక హెలికాప్టర్ రావడం, చీపురు కట్ట పట్టుకొని మొత్తం మన ఫోన్లో ఉన్న డంప్ను అంతా క్లీన్ చేయడం, అది తీసుకొని వెళ్ళిపోవడం, 300 MB 400 MB మనకి మిగిలిపోయింది, ర్యామ్ క్లీన్ అయింది, ఇలా చూపించడం చేస్తూ ఉంటుంది. ఇదంతా జస్ట్ ఫేక్ ఫ్రెండ్స్. ఈ యాప్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్స్లో ఎక్కించుకోకూడదు. ఇది ఫోన్కి మేలు చేయకపోగా వీలైనంత రిస్క్లోకి మన ఫోన్ని తీసుకెళ్తుంది. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, క్లీన్ మాస్టర్ని నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఎక్కించుకున్న తర్వాత ఫోన్లో అన్ని డంప్స్ని క్లీన్ చేసినట్టు చూపిస్తుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదో ఇంకొక క్లీన్ మాస్టర్ ప్రోని లేదా క్లీన్ మాస్టర్ యాంటీవైరస్ అనే యాప్ని లింక్ త్రూ ఎక్కించుకోమని మనల్ని అడుగుతుంది, లేదా బలవంతంగా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలా జరగడం ద్వారా మన ఫోన్కి వైరస్ రావడం ఖాయం. అలాగే ఆ యాప్ని కనిపెట్టిన వాడికి వీలైనంత డబ్బుని మన ద్వారా వాడికి తీసుకెళ్లినట్టు అవుతుంది. మనం ప్లేస్టోర్ నుంచి ఎన్నెన్నో యాప్స్ని, గేమ్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినప్పుడు యాక్సెప్ట్ అని చెప్పి ప్లేస్టోర్ మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. అక్కడ కాంటాక్ట్స్, ఐడి అండ్ ఇన్ఫర్మేషన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ని గనక మీరు ఇన్స్టాల్ చేసుకునే యాప్లో ఉంది అంటే ఆ యాప్ సమ్హౌ డిఫరెంట్ అండ్ సెక్యూరిటీ లెస్ లేకుండా ఉన్నట్టు అర్థం. కాంటాక్ట్ ఐడి, ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఆ యాప్ని లేదా గేమ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఒక టార్చ్ లైట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే ఆ టార్చ్ లైట్ యాప్ కూడా మన కాంటాక్ట్ ఐడి అండ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. సో దాన్ని మనం తెలియకుండానే యాక్సెప్ట్ చేస్తాం. వీలైనంత వరకు జెన్యూన్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్. సో ఫ్రెండ్స్, మీ ఫోన్ని వీలైనంత సెక్యూర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్లో ఇవి కూడా ఒకటి. సో మా ఛానల్లో ఇలాంటి కూల్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ని కూడా మీరు చూడాలి అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.